Hello, welcome back to our channel Flavors Cast. Iroju instant salivedi ela chesukovalo chuddamu. Idi manam saruliki ivvadaniki paniki raadu, just intlo eppudaina time pass ki tindaniki tappa saruliki ivvadaniki paniki raadu. Deeniki kuda varipindi tadipinde undali. రెండు గ్లాసుల వరిపిండికి గ్లాస్డ్ పంచదార రెండు యాలకులు వేసి పౌడర్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కోకోనట్, హాఫ్ కొబ్బరికాయ, దీనికి సరిపోతుంది కోరు, అలాగే నెయ్యి దీనికి కావాలి. యాలకులు రెండు వేసి మనం షుగర్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. షుగర్ యాలకులు పొడి ఉంది కదా, అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొబ్బరి హాఫ్ గ్రేట్ చేసుకున్నది వేసుకోవాలి, తురుముకున్నది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం ఉట్టి షుగర్లో మాత్రమే మిక్స్ చేస్తున్నాము, డైరెక్ట్గా వరిపిండిలో కాదు. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి కొలత కాదండి, మీకు సరిపడా అంత వేసుకోవడమే తప్ప అజ్జా మీద. ఇప్పుడు రెండు గ్లాసులు పిండి వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైనా ఇంట్లో టైంపాస్కి తినడానికి తప్ప సారికి గట్ట పెట్టుకోవడానికి పనికిరాదు, నిల్వ ఉండదు. అది అయితే మనం స్టవ్ మీద బాగా ఉక్కిస్తాం కనుక, అదే బాగా కుక్ చేస్తాం కనుక అది నిల్వ ఉంటుంది, కానీ ఇది నిల్వ ఉండదు, పొడి పొడిలాడుతున్నట్టు ఉంటుంది. చూసారు కదా ఇలాగ బాగా నొక్కుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. చూసారు కదా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా పిండి నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు కానీ ఇది కొంచెం పలచగా ఉంది, జారుతున్నట్టు ఉంది అన్నట్టయితే కొంచెం మళ్ళీ వరిపిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.